సో వీటి ప్రైజెస్ చెప్తాము. పాడైతుంది అన్నప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసి సీరియల్ నంబర్ చెప్పేస్తే, ఇవి సైజెస్ వచ్చి డిష్ వాషర్ సేఫ్ అండ్ ఓవెన్ సేఫ్, క్లీనింగ్ చాలా ఈజీ మనకి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ప్యాన్స్ తీసుకున్నాను. ఇవేంటంటే హెక్స్క్లాడ్. దీనిలో గురించి నేను అంత వివరంగా చెప్తాను మీకు, ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. కొంచెం డెమో కూడా చేస్తాము, దాంట్లో కుక్ చేసి అసలు ఎట్లా వర్క్ అవుతుంది, బాగుందా లేదా అని మీకు చూపిస్తాము. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఈ ప్యాన్స్. మేము ఇన్స్టాలో చాలా మంది యూజ్ చేయడం చూసాము, రీల్స్ లో. మా మమ్మీ కూడా యూట్యూబ్ లో ఇన్స్టాలో మొత్తం చూసింది. మేమేంటంటే కాస్కోలో తీసుకున్నా నేను ఇవి. కాస్కోలో ఏంటంటే అప్పుడప్పుడు మంచి డీల్స్ పెడతాడు ఇలాంటి బ్రాండ్స్ తీసుకొచ్చి, మనకి డెమో కూడా చేసి చూపిస్తూ ఉంటారు. అవును, ఆ డెమో చూసే నేను టెంప్ట్ అయిపోయాను. కానీ అందరు చెప్తున్నారులే బాగుంది అని. ఏంటంటే మనకు మెయిన్ ఇవి నాన్ స్టిక్ కాదు. ఎస్, నాన్ స్టిక్ యూస్ చేయకూడదు ఎక్కువ, అందుకే తీసుకున్నా నేను ఇవి. చాలా పక్కడబందిగా ప్యాకింగ్ చేశాడు. వీళ్ళు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏ వస్తారు కదా మమ్మీ, వీళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది అనుకో. ఇయర్లీ వన్స్, ఓ ఇయర్లీ వన్స్ కాస్కోకి. కాస్కో కానీ వీళ్ళ వెబ్సైట్ సెపరేట్ గా ఉంటుంది. అవును, వీళ్ళ వెబ్సైట్ సెపరేట్ ఉంది. కానీ ఏంటంటే నేను చూశాను, నేను అమెజాన్ లో చూశాను, వీళ్ళ వెబ్సైట్ లో చూశాను, అన్నిటికంటే నాకు కాస్కోలో కొంచెం ఆఫర్ వచ్చింది, అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను. ఇంకా యాక్చువల్లీ కాస్కోలో ఏదైనా పెట్టారంటే అది బెస్ట్ డీల్ అని, ఎక్కడ అలాంటి డీల్ దొరకదు యూజువల్లీ. నిజంగా. ఇంకోటి ఏంటంటే, ఇది మనం తీసుకున్నాం కదా, మనకి ఏమైనా కోటింగ్ పోయింది అంటే వాళ్ళకి చెప్తే మనము మనకి మళ్ళీ కొత్తవి పంపిస్తారు. యా, ప్రతి ప్యాన్ వెనకాల ఒక సీరియల్ నంబర్ ఉంటుందంట, ఆ నంబర్ మనం చెప్తే చాలు వాళ్ళకి. నాకు ఈ ఆఫర్ కూడా నచ్చింది మెయిన్. అప్ టు 10 ఇయర్స్ వారంటీ కదా మమ్మీ. యా, సో 10 ఇయర్స్ వరకు మనం ఏం జరిగినా, ఎనీ డ్యామేజ్ ఎలాంటిది అయినా సరే, వాళ్ళకి జస్ట్ కాల్ చేసి చెప్పి సీరియల్ నంబర్ చెప్తే చాలు, వాళ్ళు వెంటనే ఇంకొకటి సేమ్ ఎగ్జాక్ట్ షేప్ సైజ్ షిప్ చేసేస్తారు మనకి. ఇలాంటి బ్యాగులు కూడా ఇస్తారు. యా, నాకు అది చాలా నచ్చింది. అలా ప్రతిది బ్యాగ్ లో మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నాము, మనం కార్లో ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ప్యాను అనుకున్నాం అనుకో, మంచిగా సేఫ్టీగా తీసుకెళ్ళొచ్చి బ్యాగ్ లో పెట్టుకొని. నేను దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ మొత్తం అన్బాక్స్ చేశాక. ఫస్ట్ వాళ్ళ డెమో చూసి మా మమ్మీ చాలా టెంప్ట్ అయిపోయిండే, బికాజ్ జీరో ఆయిల్తో ఆయన ఆమ్లెట్ వేసి చూపించాడు దీనిపైన. అవును, అందుకే నేను ఇంకా టెంప్ట్ అయిపోయా. మనకు యాక్చువల్గా ఈ మూడే ఆఫర్, బట్ ఏంటంటే ఈ ప్యాను ఫ్రీ ఇచ్చాడు ఈ సెట్కి. అది కాస్కో వాడ ఆఫర్. కాస్కో వాడ ఆఫర్, నాకేమో వర్త్ అనిపించింది. బట్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసి, మేము ఎలాగో డెమో చేసి చూపిస్తాం కాబట్టి మీకు నచ్చితే కొనుక్కోండి. ఇంత ప్యాన్, ఇంత వర్త్ ప్యాన్ ఫ్రీ అంటే ఇంకా చూడండి. ఇంకోటి తీసుకున్నాను, ఇదేమంటే కొంచెం పెద్ద ప్యాన్. ఇది యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది, వోక్ ఇది. సో ఈ వోక్ ఏంటంటే మనం ఫ్రైడ్ రైస్ కి, నూడిల్స్ కి, ఇది కొంచెం పెద్దగా ఉందని కూడా తీసుకున్నాను. ఏమంటే మనకి ఇంటికి ఎవరైనా వచ్చినారనుకో, తక్కువ చికెన్ ఫ్రై ఏదన్నా చేయాలంటే చాలా బాగుంది ఇది. ఇది వచ్చి లిడ్ అనుకుంటా, చూడండి ఎంత పెద్ద వోక్. చాలా బాగుంది. అవును, చూడు చుట్టూ ఇట్లా స్టీల్ వచ్చి మధ్యలో గ్లాస్. ఇది నేను 10 ఇయర్స్ అనుకున్నా గానీ, కానీ ఇప్పుడు చూస్తే ఇది లైఫ్ టైం వారంటీ. ఓకే, సో మొత్తం లైఫ్ టైం లో ఎనీ టైం మనం కాల్ చేసి చెప్తే, కాల్ చేసి చెప్తే అంత క్లియర్ ఉంది దీంట్లో.
యా కాల్ చేసి చెప్తే వాళ్ళు, అంటే దీని వాళ్ళు వెనకాల సీరియల్ నంబర్స్ ఉంటాయంట, ఏ ప్యాన్ వెనకాల అది. అవునా, చూద్దాం ఒకసారి. ఒకసారి చూడు ఎక్కడ ఉందో సీరియల్ నంబర్. నేను ఇందాక సీరియల్ నంబర్ అని చెప్పాను కదా, చాలాసేపు ఎత్తికాను నేను, లాస్ట్కి ఇక్కడ ఉంది దీనికి. ఇక మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. మనకేమైనా పాడైతుంది అన్నప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసి సీరియల్ నంబర్ చెప్పేస్తే మనకి ఇంకో బ్రాండ్ న్యూ వర్క్ పంపిస్తారు. అవును. అండ్ ఇది రిటర్న్ ఇవ్వాలా లేదా అని కూడా నేను వాళ్ళని అడిగాను, అది రిటర్న్ ఇచ్చినా మేము ఏం చేసుకుంటాం దాన్ని అని చెప్పాడు. సో మనం రిటర్న్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో వాళ్ళు ట్రాష్ చేస్తారు మనం కూడా ట్రాష్ చేస్తారు. సో వీటి ప్రైజెస్ చెప్తాము, మాకు ఎంత అయినాయి ఇవన్నీ. యా చెప్తాను. నాకు ఏంటంటే ఈ సెట్ వచ్చి కాస్కోలో ఆఫరు $340 $340 వితౌట్ ట్యాక్స్, విత్ ట్యాక్స్ వచ్చి $370. యా బట్ దానికి ఇది ఫ్రీ వచ్చింది, ఇది ఫ్రీ వచ్చింది. ఇది మంచి డీల్ అనిపించింది నాకు ఎందుకో, బికాస్ వెబ్సైట్ లో మేము చూసాము యాక్చువల్లీ మదర్స్ డే అప్పుడు ఉండే ఆఫర్, మదర్స్ డే అప్పుడు ఉండే కానీ డీల్, కానీ ఇట్లా ఫ్రీ ఆఫర్ అని ఏం లేదు. నాకు $340 ఏం వచ్చిందంటే ఇలా 3 సాస్ ప్యాన్స్ వచ్చాయి. యా ఇదేమో ఆమ్లెట్ ప్యాన్ లాగా చిన్నది, ఇది వచ్చి మిడిల్, ఇది కొంచెం పెద్ద ప్యాన్. వాటికి లిడ్స్, యా ఈ మూడింటికి లిడ్స్ వచ్చినాయి. ఈ లిడ్ ఏంటంటే దీనికి పనికొస్తుంది, దీనికి పనికొస్తుంది, ఈ రెండింటికి కలిపి ఒకటే లిడ్. ఇది $140 అండి వితౌట్ ట్యాక్స్, విత్ ట్యాక్స్ $160 పడింది. ఇది విత్ లిడ్ ఇలా. బట్ ఇదే కాకుండా ఇలా అంటే ఇంత సాస్ ప్యాన్ లా కాకుండా ఇలా పాట్స్ లా కూడా ఉంటాయి. అవును, పాట్స్ లా కూడా ఉన్నాయి కర్రీస్కి. కర్రీస్కి అది బాగుంటుంది, చూద్దాం ఈ వర్క్ అయితే మళ్ళీ నెక్స్ట్ దానికి. ఏంటంటే ఇవి ఏ మెటీరియల్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ పైన ఉంది, నాన్ స్టిక్ మిడిల్లో ఉంది, లేయర్స్ లేయర్స్ లాగా. యాక్చువల్లీ పైన టాప్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే ఇది ఇట్లా మనకు ఒక డిజైన్ లాగా ఉంది కదా, ఇది ఆ పైన ఉన్నవి అవి స్టెయిన్లెస్ స్టీల్, అది నాన్ స్టిక్ పైన ఉన్నాయి. సో నాన్ స్టిక్ అనేది మనకి ఎక్కువ టచ్ కూడా అవ్వదని చెప్పాడు ఆయన. ఇవేంటంటే డిష్ వాషర్ సేఫ్ అండ్ ఓవెన్ సేఫ్, క్లీనింగ్ చాలా ఈజీ మనకి అది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ లాంటివి పెట్టి మనం స్క్రాచ్ చేసినా స్క్రాచ్ రెసిస్టెంట్. అవును. ఇవి సైజెస్ వచ్చి ఇది 14 inch, ఇవి రెండు 12, ఇది 10, ఇది 8. ఇన్ కేస్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మేము సైజెస్ కూడా చెప్తున్నాము. నేను ఇవి చూసేటప్పుడు దోశ ప్యాన్ కూడా ఉంది, చాలా క్యూట్ ఉండే, క్యాస్ట్ ఐరన్ వాడతాను నేను, అందుకే ఇంకా సరేలే చూద్దాం నా క్యాస్ట్ ఐరన్ పాడైనప్పుడు తీసుకుందాంలే అని ఇంకా ఆగాను. అది ఎప్పటికీ పాడవ్వదు దోశకి వాడే క్యాస్ట్ ఐరన్, అది ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది అట్లా క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ బాగా పనిచేస్తుంది నాకైతే దోశకు. ఆ దోశ ప్యాన్ $100 పెట్టిండ్రి. ఫస్ట్ మనం వాడే ముందు వాష్ చేసుకోవాలి ఏదైనా సరే గిన్నె. యాక్చువల్లీ ఆ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అవును, మీకు ఎక్కడైతే డిజైన్ కనిపిస్తుందో అక్కడ ఎంబోజ్ అయి ఉంది అది పైకి. సో మీరు ఇక్కడ హెల్త్ కిచెన్ కానీ అలాంటి షోస్ చూస్తే మీకు గార్డెన్ రామ్సే చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, అతను యూజ్ చేస్తాడు ఈ ప్యాన్స్. సో నేనైతే తన యూట్యూబ్లో చూసే ఫస్ట్ ఓకే ఈ ప్యాన్స్ ఇలా సెల్ కూడా చేస్తున్నారు అని అప్పుడు మా మమ్మీ చూపించా, కానీ తను కూడా తర్వాత ఇన్స్టాలో చాలా రీల్స్లో అలా చూసింది. ఎస్పెషలీ దోశ ప్యాన్ చాలా మంది చూసాను నేను ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు. మనం ఇలా ఆయిల్ కొంచెం వేసేసి హీట్ చేయమన్నాడు. మేము చేసే ప్రాసెస్ అంతా జస్ట్ ఫస్ట్ టైం కోసం. ఇలా టిష్యూ పెట్టేసి మొత్తం ఇలా వేస్తాం. మనం ఏంటంటే అవి క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే కూడా ఇంతే. క్యాస్ట్ ఐరన్ కి సీజనింగ్ కొంచెం ఎక్కువ చేయాలి, ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండాలి. దీనికి జస్ట్ ఫస్ట్ టైం కోసం మేము ఇలా ఇలా ఇంకా వేడి చేసేసి వేడయ్యాక ఆపేసేయాలి స్టవ్. అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్యాన్లో ఆలు ఫ్రై చేద్దామని
ఆల్రెడీ ఇక్కడ చాప్ చేసి పెట్టాను పొటాటోస్ని. జస్ట్ ఊరికే 1 మినిట్ అంతే, అలా హీట్ చేసేసి మళ్ళీ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేయమన్నాడు దాన్ని. ఇంకా ప్యాన్స్ హీట్ అయ్యాయి, ఆపేస్తున్నాను, కొంచెం కూల్ అవ్వాలి కదా, వదిలేద్దాము. మనం ఆ లోపల ఎగ్స్ అవి తీసి పెట్టుకుందాము. ఇంకా ఆమ్లెట్ వేస్తాను నేను. ప్యాన్ మళ్ళీ రీహీట్ అవ్వాలి, కొంచెం కూల్ డౌన్ అయింది కదా. స్టీల్ సలాకి యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ప్యాన్స్ లో స్టీల్ స్పూన్ నాన్ స్టిక్ లో అస్సలు పెట్టాం కదా. సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనకేంటంటే ఈ హ్యాండిల్స్ కొన్ని వాటికి వేడెక్కుతాయి కదా, దీనికి ఇంక ఇదేమంటే ఇంక ఓవెన్ సేఫ్ కూడా కాబట్టి అస్సలు వేడెక్కదు ఇది. ఇంకేస్తున్నా ఆమ్లెట్. ఒక్క చుక్క ఆయిల్ వేయలేదు నేను. సీజనింగ్ చేసాం కదా ప్యాన్ని, అదే ఆయిల్. మనం ఏమంటే ఇంకా ఆయిల్ కూడా తక్కువ వాడతాం కాబట్టి ఈ ప్యాన్స్లో హెల్దీ. దీన్ని సాల్ట్ అండ్ పెప్పర్ వేసాను, దీన్ని కొంచెం అట్లా వదిలేసి ఇప్పుడు ఈ ప్యాన్ పెడదాం. ఇప్పుడు ఆలూ ఫ్రైకి కదా కొంచెం ఆయిల్ వేస్తా దీనికి, ఎందుకంటే ఫ్రై కదా కొంచెం క్రిస్పీగా రావాలన్నా కొంచెం ఆయిల్ అయితే కొంచెం వేస్తాను. మనం దీన్ని తిప్పేసుకుందాం. ఎంత ఈజీగా వచ్చింది, ఎంత ఈజీగా, అసలు అతుక్కోకుండా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా నీట్గా వచ్చేసింది. ఆయిల్ హీట్ అయింది, ఇంకా దీంట్లో పొటాటోస్ వేస్తున్నాను. కొంచెమే ఆయిల్ వేసాను, చూద్దాం ఎలా వస్తాయో. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్లీ అది ఆ వోక్. మా 4 మెంబర్స్కి ఇది పర్ఫెక్ట్. ఇంకా మేము నార్మల్గా కొన్న దానికన్నా వాడు ఫ్రీగా ఇచ్చిందే బాగుంది. ఇప్పుడు ఇది ఇంక ఇట్లా ఎగుతుంది కదా, మీకు బాగా ఫ్రై అయ్యాక ఎలా అయిందని చూపిస్తాను. ఆమ్లెట్ రెడీ. యా చాలా బాగా వచ్చింది, వితౌట్ ఆయిల్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అవును చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. క్రిస్పీగా ప్యాన్కి చూడు, అసలు అతుక్కోలేదు ఆ కొంచెం నూనెకే. ఇంకా దేంట్లో అయినా ఈ పడికి ఇట్లా ముద్ద ముద్ద అయిపోతుంది ఆలు. చూడండి ఆలూ ఫ్రై అయిపోయింది, పొడి పొడి పొడిగా క్రిస్పీ వచ్చింది బాగా. సో ఇదేనండి ఈరోజు నా వీడియో హెక్స్క్లాడ్ గురించి. మీరు కొనాలనుకుంటే మీకు నా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.